Already discussed. So, what are the factors influenced by the movements and the recessions? So, first one is curvature of the earth. We already discussed. Now, second one, rotation on its own axis. So, first factors, total factors 4. So, second one is earth rotation on rotation on its own axis. Okay, na? So the earth rotates or goes around just like a top spins. What does it go around? It actually rotates around an imaginary line which joins the North Pole and the South Pole. This line is called axis of the earth rotation. Axis of the earth rotation. Actually, this one earth rotation. This one equator. This one pole. North pole. Pole south pole. Okay, North pole and south pole. So ikkada manaki oka pin laga ante manam oka globe anedi teesukunte ante chudandi ikkada okati pin kanipistundi ikkada okati pin kanipistundi. सो इला रोटेट చేసేటప్పుడు मन क्लियर అర్థమవుతుంది అంటే ఒక స్పీడ్ లో తిరుగుతున్నట్టు కనిపిస్తుందా ఇలా పైన కింద ఉన్నటువంటి వీటిని ఏమంటామంటే మనం స్పిన్ స్పిన్ లాగా ఓకేనా సో దీన్నే మనం ఏమంటామంటే దిస్ లైన్ ఇస్ కాల్డ్ యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ రొటేషన్ యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ రొటేషన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ గో అరౌండ్ దిస్ లైన్ వన్స్ ఏ డే ఇన్ ది అదర్ వర్డ్స్ ది ఎర్త్ takes about 24 hours to rotate or go around its own axis. Chudandi, suppose for example, so India west direction nunchi east side east direction ki rotate avutundandi. So ikkada nunchi ila rotate ayi మళ్ళీ ఇండియా దగ్గరికి వచ్చి స్టాప్ అయ్యేదానికి ఎన్ని రోజులు పడుతుందంటే మనకి 24 అవర్స్ ఒక యాక్సిస్ అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. సో ఇలా రొటేట్ అవుతూ మళ్ళీ ఇలా ఇక్కడికి వచ్చేదానికి ఎన్ని రోజులు పడుతుందంటే 24 అవర్స్ టైం పడుతుంది. దీన్నే మనం ఏమనుకుంటున్నాం వన్ డేగా తీసుకుంటున్నాం. సో ఇట్ మూవ్స్ from west to east. If your globe is facing you, rotates from your left to right side. అదే కదా ఇప్పుడు నేను చెప్పింది, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఇలా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద రీజన్ వై ద సన్ అండ్ మూన్ స్టార్స్ అపియర్స్ టు రైజ్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్ ఇన్ ద వెస్ట్. ఓకే, సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఎర్త్ అనేటువంటిది వెస్ట్ డైరెక్షన్ నుంచి ఈస్ట్ డైరెక్షన్కి రొటేట్ అవుతుంది కాబట్టి. సో మనకి అర్లీ మార్నింగ్ సన్ అటువంటి వాడు ఎక్కడ కనిపిస్తాడు? ఈస్ట్ సైడ్ కనిపిస్తాడు. మళ్ళీ సన్ రైజ్ అన్నటువంటిది ఈస్ట్ సైడ్ కనిపిస్తుంది, సన్సెట్ అన్నటువంటిది వెస్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇది ఒక రీజన్. ఏమిటా రీజన్? ఎర్త్ అన్నటువంటిది వెస్ట్ డైరెక్షన్ నుంచి ఈస్ట్ డైరెక్షన్కి రొటేట్ అవ్వడం వల్ల మనకి మార్నింగ్ టైం సన్ రైజింగ్ ఈవినింగ్ టైం సన్సెట్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో మరి ఈ రొటేషన్ అనేటువంటిది స్టాప్ అయింది అనుకుందాం. వాట్ హ్యాపెన్ రొటేషన్ అనేటువంటిది స్టార్ట్ అయితే ఏమవుతుంది? ఓకేనా, ద వన్ పోర్షన్ ఆఫ్ ద ఇయర్ విచ్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద సన్ వుడ్ కాన్స్టెంట్లీ గెట్ సన్స్ హీట్ అండ్ లైట్ అండ్ ద అదర్ పోర్షన్ వుడ్ రిమైన్ కోల్డ్ అండ్ డార్క్. దిస్ వుడ్ మేక్ బోత్ పోర్షన్స్ యూనిట్ ఫర్ లైట్ ద బ్రైట్ హాఫ్
would be too hot and the dark hawk would be too cold. The rotation helps the entire earth to get heat and light on a daily basis. So manaki ee rotation annatvandi stop ayyadannukunna ila rotate avadam stop ayyindi start ayipothe em avutundandi suppose for example idu ertha kada so ila rotate ayyinaandi ertha emaindante stop ayyindi ikkada manaki sum unnadu ee direction lo stop ayyindi okay so unnatvandi ee direction antha kada half part ela undi ee half part antha kuda ela undandi hot ga undi dark ga undi प्लस स्पीड का होगा रिमेनिंग हाफ पार्ट अलाउड होगी कोल्ड प्लस डार्क हाफ पार्ट है वो हाफ पार्ट अलाउड होगी हॉट प्लस लाइट सो लाइफ ऑन एट मंडे स्टार्ट हुआ लगते हैं एक तो हॉट हो सकता है तो एक तो लाइट हो सकता है अन्य गुड़ा मिनिमम होता है सो भाई इतना लाइफ ऑन एट मंडे तो लगते हैं कंटिन्यूस का कोल्ड हो गया लाइफ ऑन एट मंडे स्टार्ट होता है స్టార్ట్ అవర్ ఓకేనా సో ఎంత హాట్ అవసరమో ఎంత కోల్డ్ అవసరమో ఎంత హాట్ అవసరమో ఎంత లైట్ అవసరమో అంత అవసరమైతే మాత్రమే లైఫ్ ఉన్నటువంటి స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంతకంటే ఎక్కువ కోల్డ్ ఉన్నా ఎక్కువ హాట్ ఉన్నా మనం చనిపోయేటువంటి ప్రమాదం ఎక్కువ అది అసలు లైఫ్ స్టార్ట్ అవ్వదు నెక్స్ట్ టీక్ అండ్ రెవల్యూషన్ అరౌండ్ ది సన్ రొటేషన్ అండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ సో ఇలా రొటేట్ అయ్యేటప్పుడు మనం రెవల్యూషన్ అరౌండ్ ది సన్ రెవల్యూషన్ అరౌండ్ ది సన్ సో ద ఎర్త్ revolves round the sun while rotating around its own axis so ertha anatundi taan own axis lo rotate avutu em avutadante malli sun chuttu rotate avutu avadaniki moving ide mana topic earth movements ante ertha anatundi movement jarugutunnadu dani valla manaki form avutunnayi seasons anatundi form avutunnayi earth rotate ayi velli povadam okay na so the motion of the earth round the sun is called revolution each revolution takes about 365 at 5.56 hours this is the length of a year on the earth how does this cause the formation of seasons on the year so earth anna madidru sorry earth idi earth anukunna ee samam ఇది ఓన్ యాక్సిస్ లో రొటేట్ అవుతూ ఏమవుతుందంటే ఇలా సన్ చుట్టూ రొటేట్ అవ్వడానికి వెళ్తుందండి ఇలా సన్ చుట్టూ రొటేట్ అయ్యి తన ఓన్ యాక్సిస్ లోకి వచ్చేదానికి ఎన్ని రోజులు పడుతుంది 365 డేస్ అండ్ 5 అవర్స్ 56 మినిట్స్ ఆర్ 365 డేస్ 1/4 డేస్ సో ఇక్కడ స్పీడ్ కూడా మనం చెప్పుకోవచ్చు ఎంత స్పీడ్ లో జరుగుతుంది ఇలా 107,476 కిలోమీటర్స్ పర్ అవర్ సో ఇంత స్పీడ్ లో తిరిగినా కూడా సన్ చుట్టూ రొటేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంట 365 డేస్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు పెద్దగా ఉంటారు మన సోలార్ సిస్టమ్ పెద్దగా ఉండేటువంటి సన్ అని చెప్పుకోవచ్చు ఓకేనా
So the sun is a principal principal source. It is a power house. Okay na? So ikkada nunchi manaki lighting heat anatvantidi manaki release avutundi. So deeni planet elisipovutundi. Okay na? So ila ettara anatvantidi ila oka round anatvanti dani poorthi chesinatvanti dani em antam ante revolution antama revolution revolution. Okay, so the earth goes around the sun on a regular path, also called orbit, on a level plane in open space. This is called the orbital plane. The earth axis of rotation does not stand vertical, so on this plane, but is tilted on so as from 65.5 degrees angle. In the other ways, it is tilted by 23.05. అదే కదండి మనం తీసుకునేటువంటిది వెక్టర్ అటువంటిది ఎలా రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఈక్వెటర్ అంట, దిస్ వన్ 23.5 క్యాన్సర్, 23.5 క్యాపికోన్, ఇదేమో 66.5. సో ఇలా మనకి ఇక్కడ పెట్టుకున్నటువంటి యాంగిల్స్ ఎలా ఉన్నాయో యాంగిల్స్ యాంగిల్స్ బేస్ చేసుకొని అది రొటేట్ అవుతుంటుంది. ఓకేనా? ఓకే. సో ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ద యాక్సిస్ రిమైన్స్ స్టిల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ త్రూఅవుట్ ద ఇయర్. ఒకసారి ఏ డైరెక్షన్లో అయితే అది రొటేట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ వెస్ట్ డైరెక్షన్ టు ఈస్ట్ డైరెక్షన్ అన్నటువంటిది రొటేషన్ అండి, ఆ డైరెక్షన్లో అది కంటిన్యూగా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? సో ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్ ఇన్ దిస్ మేనర్ డ్యూరింగ్ సమ్ మంత్స్. The northern hemisphere is towards to the sun, while some months our southern hemisphere faces the sun. Okay, so konni nelalu em avutundante naki ila rotate ayyapandi ee pattern lo konni nelalu em avutundi northern hemisphere edaithe undo adi sun ki daggara untundi, appudu northern hemisphere lo summer season, so mari southern hemisphere lo em avutundi winter season. మళ్ళీ కొన్ని మంత్స్ సౌతన్ హెమిస్ఫియర్ అన్నటువంటి దగ్గరగా వస్తుంది. ఇలా కంటిన్యూగా ఫ్యూ మంత్స్ అన్నటువంటిది నార్థన్ హెమిస్ఫియర్ సన్కి దగ్గరగా ఉంటుంది, ఫ్యూ మంత్స్ సౌతన్ హెమిస్ఫియర్ సన్కి దగ్గరగా ఉంటుంది. సో ఇది దీన్ని బట్టిగా మనకి సీజన్స్ అన్నటువంటివి ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఒక హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటే ఇంకో హెమిస్ఫియర్లో వింటర్, ఒక హెమిస్ఫియర్లో వింటర్ ఉంటే ఇంకో హెమిస్ఫియర్లో సమ్మర్. ఓకేనా? ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేదానికి ఇంకో పిక్చర్ డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది రొటేషన్ జరిగేటువంటి పద్ధతి. ఓకేనా? అంటే ఇలానే రౌండ్ జరిగిపోతుంది. సో ఇలా రౌండ్ జరిగేటప్పుడు ఏమవుతుందండి, ఇదేమో నార్థన్ హెమిస్ఫియర్, ఇదేమో సౌతన్ హెమిస్ఫియర్. దిస్ వన్ నార్త్, దిస్ వన్ సౌత్, దిస్ వన్ నార్త్, దిస్ వన్ సౌత్, నార్త్ సౌత్. ఓకేనా? సో ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇది, సో కొన్ని పార్ట్స్ చూడండి, సో ఇక్కడ సన్కి దగ్గరగా ఉంది ఎక్కడ, సో సౌతన్ హెమిస్ఫియర్లో ఏమో ఉంటుంది. ఇప్పుడు సౌతన్ హెమిస్ఫియర్లో అటమ్ ఇన్ సౌత్, అటమ్ ఇన్ సౌత్, ఇక్కడ ఏమో ఉంటుంది స్ప్రింగ్ సీజన్. ఓకేనా? స్ప్రింగ్ ఇన్ నార్త్, స్ప్రింగ్ ఇన్ నార్త్. ఓకే, స్ప్రింగ్ ఇన్ నార్త్. నెక్స్ట్ వింటర్ ఇన్ నార్త్, సమ్మర్ ఇన్ ఇక్కడ, వింటర్ ఇన్ నార్త్, సమ్మర్ ఇన్ సౌత్. మరి ఇక్కడ ఆటమ్ ఇన్ నార్త్, స్ప్రింగ్ ఇన్ సౌత్, సారీ
spring season in north, autumn season in south. ఇక్కడ దీనికి ఆపోజిట్ లో నార్త్ సీజన్ ఏమంటారు ఇప్పుడు ఆటమ్ సీజన్ ఇక్కడ స్ప్రింగ్ సీజన్ దీనికి సేమ్ ఆపోజిట్ ఏంది నార్థన్ సీజన్ లో సమ్మర్ సౌత్ సీజన్ లో వింటర్ తమనే క్లియర్ గా మళ్ళీ చెప్తాను నేను ఫస్ట్ సో డిసెంబర్ 22 డేట్ నెక్స్ట్ మార్చ్ 21 నెక్స్ట్ జూన్ 21 సెప్టెంబర్ సెప్టెంబర్ 20 సో ఇది మనకి ఎర్త్ రొటేషన్ రెవల్యూషన్ సన్ చుట్టూ ఎర్త్ అన్నటువంటిది ఎలా రెవల్యూషన్ అనేటువంటి చేస్తున్నాను అనేదానికి ఇక్కడ మనకి క్లియర్ ఇది మనకి సన్ అండి ఇప్పుడు ఎర్త్ రొటేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినప్పుడు ఒక సీజన్లో ఉన్నటువంటి దానికి ఆపోజిట్ ఉండాలి ఎప్పుడు కూడా అంటే నార్థన్ హెమిస్ఫియర్ సౌదర్న్ హెమిస్ఫియర్ మనకి ఎర్త్ అన్నటువంటిది టూ పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది దీని ద్వారా ఈక్వేటర్ ఈక్వేటర్కి నార్థన్ రీజన్లో ఉన్నటువంటిది ఏమో నార్థన్ హెమిస్ఫియర్ సౌదర్న్ రీజన్లో ఏమన్నా సౌదర్న్ హెమిస్ఫియర్ ఇప్పుడు చూడండి సో మార్చ్ ట్వంటీ ఫస్ట్కి సౌదర్న్ రీజన్లో ఆటమ్ సీజన్ అన్నటువంటి స్టార్ట్ అవుతే నార్థన్ రీజన్లో స్ప్రింగ్ సీజన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది స్ప్రింగ్ సీజన్ ఓకేనా అట్ ద సేమ్ టైం మరి సెప్టెంబర్ 23కి వచ్చేటప్పుడు నార్థన్ రీజన్లో ఆటమ్ సీజన్ స్టార్ట్ అవుతే సౌదర్న్ రీజన్లో స్ప్రింగ్ సీజన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్వైట్ ఆపోజిట్ నార్థన్ రీజన్లో డిసెంబర్ 22 నుంచి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతే సమ్మర్ సీజన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది సౌదర్న్ రీజన్ సో అట్ ద సేమ్ ఆపోజిట్ నార్థన్ రీజన్లో సమ్మర్ సీజన్ అనేటువంటి జూన్ 21 వరకు ఉంటే వింటర్ సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకు జూన్ 21 నుంచి అంటే వైట్ ఆపోజిట్ అండి వైట్ ఆపోజిట్ కానీ చెప్పుకున్నటువంటి ఈ వీటిలో మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఎర్త్ మీద వీటిని మనం ఏమంటాం టెంపరేచర్ బెల్స్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఇస్ టెంపరేచర్ బెల్ట్ టెంపరేచర్ బెల్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ దట్ వన్ ఓకే సో టెంపరేచర్ బెల్ట్లో మనం ఏం చేస్తామంటే జూన్ ట్వంటీ ఫస్ట్ సన్ అరౌండ్ ఆన్ ది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ జూన్ 21 సన్ ఆన్ ది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ సో మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23 సన్ ఆన్ ద ఈక్వేటర్ చూడండి సెప్టెంబర్ 23 అండ్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఈ రెండు డేట్లో మనకి సన్ ఎక్కడ ఉంటాడంటే ఈక్వేటర్ రేంజ్లో అదే జూన్ 21 ఎక్కడ ఉంటారు ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మరి డిసెంబర్ 22 సన్ అన్న ట్రోపిక్ ఆఫ్ క్యాపికోర్ ట్రోపిక్ ఆఫ్ క్యాపికోర్ అండ్ మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23 త్రూ అవుట్ ద వరల్డ్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ ఇన్ సైజ్ సో దట్ ఆర్ కాల్డ్ ఈక్వినోక్సెస్ అంటే ఒక యాక్చువల్గా మనకి సమ్మర్ సీజన్ అనుకోండి డే టైం ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్ అనుకోండి నైట్ టైం ఎక్కువ ఉంటుంది డే అండ్ నైట్ టైమ్స్ ఈక్వల్గా ఉన్నటువంటి డేస్ రెండు ఉన్నాయి ఒకటి మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23 మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23 ఈ రెండు రోజుల్లో డే టైం ఎంత ఉందో నైట్ టైం కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుంది రిమైనింగ్ డేస్ అంతా కూడా మనకి 1 మినిట్ 2 మినిట్ వేరియేషన్ అన్నటువంటి మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఎర్త్ మీద ఉన్నటువంటి హయ్యెస్ట్ డే టైం అంటే డే టైం అన్నటువంటిది యాక్చువల్గా మనకు 12 అవర్స్ ఉన్నట్టు 12 అవర్స్ కంటే ఎక్కువ మార్నింగ్ ఫైవ్ టెన్ నుంచి ఈవినింగ్ 7:15 వరకు కంటిన్యూగా సన్ ఉన్నటువంటి డే ఉందండి అదే జూన్ 21 హయ్యెస్ట్ డే టైం ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ సో జూన్ 21 సో నెక్స్ట్ లోయెస్ట్
డే టైం ఆర్ హైయెస్ట్ నైట్ టైం హైయెస్ట్ నైట్ టైం ఎప్పుడు కనిపిస్తుంది అంటే డిసెంబర్ 22nd హైయెస్ట్ హైయెస్ట్ నైట్ హైయెస్ట్ నైట్ హైయెస్ట్ నైట్ హైయెస్ట్ డే టైం ఎప్పుడు జూన్ 21 హైయెస్ట్ నైట్ టైం ఎప్పుడు అంటే డిసెంబర్ 22 ఎర్త్ మీద డే అండ్ నైట్ అన్నటువంటివి ఈక్వల్ గా ఉన్నటువంటి డేస్ ఏంటి సో మార్చ్ 21st అండ్ సెప్టెంబర్ 23 ఈ 2 డేస్ డే టైం ఎంత ఉందో అట్ ద సేమ్ టైం నైట్ టైం కూడా అదే ఉంటుందండి సో మరి జూన్ 21st రోజు మనం అబ్జర్వ్ చేస్తే మనం డే టైం ఎక్కువ ఉంటుంది అందుకే దాన్నే ఇటీవల ఏం చేశారంటే ఇంటర్నేషనల్ యోగా డేగా చేంజ్ చేశారు ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21st ఓకేనా సో డిసెంబర్ 22 హైయెస్ట్ నైట్ టైం ఉన్నటువంటి డే అండి ది మనకి ఎర్త్ మూమెంట్స్ అండ్ సీజన్ ఎర్త్ మూమెంట్స్ అండ్ సీజన్ ఓకే